అకాడమీ లో ఫోర్జరీల తో కోట్లు కొట్టి కొల్లగొట్టిన కేసులో ఎదుర్కొన్న ఒక బడా క్రిమినల్ గుణపాఠం నేర్చుకోలేదు సరి కదా మళ్ళీ అలాంటి కళ్ళే ప్రదర్శించాడు అదేంటో ఒకసారి చూద్దాం తెలుగు అకాడమీ స్కామ్ గుర్తుంది కదా ప్రభుత్వాలకు ఉన్నతాధికారులకు తెలియకుండా వందల కోట్ల రూపాయల్ని నొక్కేశారు కేటగాళ్ళు దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలుగు అకాడమీ ఉద్యోగులు బ్యాంకుల సిబ్బంది కలిసి ఫిక్స్డ్ డిపాజిట్లను దారి మళ్లించారు ఈ మొత్తం స్కామ్ కు ప్రధాన సూత్రధారి షేక్ మస్తాన్ వలీ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ తెలుగు అకాడమీ స్కామ్ లో అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో ఊచలెక్క పెడుతున్న ఈ మస్తాన్ వలీ మరో భారీ స్కామ్ కు కూడా స్కెచ్ చేసినట్టుగా తెలిసింది తెలుగు అకాడమీ స్కామ్ తరహాలోనే మరో ప్రభుత్వ విభాగం ఎఫ్డీలను కూడా కొట్టేసేందుకు ప్రయత్నించినట్టు గుర్తించారు తెలంగాణ గిడ్డంగుల శాఖకు చెందిన 3 కోట్ల 98 లక్షల రూపాయల్ని కార్బన్ యూనియన్ బ్యాంక్ నుంచి కాజేసే ప్రయత్నం చేశాడు మస్తాన్ వలీ తెలుగు అకాడమీ ఎఫ్డీలతో పాటే గిడ్డంగుల శాఖ ఎఫ్డీలను కూడా కాజేసేందుకు ప్లాన్ చేశాడు అంతలోనే తెలుగు అకాడమీ స్కామ్ బయటపడడంతో మస్తాన్ వలీ ప్లాన్ ఫెయిల్ అయింది దీంతో గిడ్డంగుల శాఖ ఎఫ్డీలు సేఫ్ అయినట్లు అధికారులు గుర్తించారు తెలుగు అకాడమీ స్కామ్ ప్రధాన సూత్రధారి షేక్ మస్తాన్ వలీపై కార్బన్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ గిడ్డంగుల శాఖ ఎఫ్డీలను కొట్టేసేందుకు ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న మస్తాన్ వలీని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకుని ఇంట్రాగేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు CCS పోలీసులు।